సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్नीरु हरीश రావ్ హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నంగనూరు చైర్మన్ గా నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరిयो हिपंद्रपाल అనుసరించి व्यवसाय మార్కెట్ కమిటీ నంగనూరు व्यवसाय మార్కెట్ కమిటీ నంగనూరు అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా మరియు హరీష్ అన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టుకుంటుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం విషయం ఏదైనా ధాన్యం పండింది, లెక్కలేనంత పంట పండింది, భూమికి బరువైనంత పంట పండింది, గోడౌన్లు దాతలేవు, స్కూళ్ళల్లో పెట్టినాం, ఏడ వెళ్ళామని జాగ్రత్త వస్తుంది. లాస్ట్కి ఏడికి వచ్చింది తెలంగాణ పరిస్థితి అంటే బీహార్కే అమలు రాకపోతే సంతులించి కూడా లేదు. తెలంగాణ ఉన్నాడా మనలో శాతం అయితే లేదు, గంబట్టిపోయింది. కరోనా వచ్చి బీహార్కి అమలు బంద్ అయితే రైస్ మిల్లులలో దించడం లేదు. రాష్ట్రం వచ్చినాడు మనం కొన్న వడ్లు 2014-15 సంవత్సరంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఒక ఏడాది 3,392 కోట్లు పెట్టి 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న 7 ఏళ్ల కింద. బట్ ఈ సంవత్సరం ఎంత పట్టిందంటే 1,15,00,000 టన్నులు, అంటే 4 గంటల కంటే ఎక్కువ పడింది, 5 గంటలు. 1,15,00,000 టన్నులు 21,866 కోట్ల వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ నమ్మకం అయితే నా మీద ఉంచిందో ఆ నమ్మకంతో నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సేవ చేస్తూ మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎంపీపీగా చేశాం, జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా, ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది. మంచి అనుభవంతోనే రైతులకు అందుబాటులో ఉండి ఒక సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నిజంగా వారికి నేను వారి రుణం తీర్చుకోలేను. హరీష్ రావు గారు కూడా పూర్తి సహకారాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజలకు సేవ చేసే విషయంలో వారి సంపూర్ణ సహకారంతోనే నేను ముందుకు రాగలిగాను, సేవ చేయగలిగాను.